नमस्ते चेतन के स्वागत चेतन हैदराबाद नगर में नडिबोड्डुन काचीगूड अति वेगंगा डेवलप सिटी भागंलो अभिवृद्धि की नोचुकोनी पेद प्रजलु मग्गिपोतुन्नारु इवि पिच्चुगुळ्ळु कावु बोम्मरिळ्ळु कावु पेदल निवसिंचे इळ्ळु निलुवुगा नायत्तु कूडा लेनटुवंटि इळ्ळल्लो निलुवेत्तु पेदरिकानिकि साक्ष्यंगा 100 जीवितालु मग्गिपोतुन्नायि काळ्ळु चापुकोवडानिकि कूडा पूर्तिगा वीलु लेनटुवंटि अग्गिपेट्टेलांटि ई बंदीखानाल्लो इंका ఎన్నేళ్ళు మాకి కష్టాలు అంటున్నారు ఈ పేద ప్రజలు ఒక్కసారి వీళ్ళ ఇళ్ళల్లోకి తొంగి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నైరాశ్యం ఏమిటో ఇక్కడ ఉన్నటువంటి పేదరికం ఏమిటో మనకు అర్థమవుతుంది వీరి బతుకుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చేతన కాచిగూడలోని నజీంబాగ్ బస్తీలో ఉన్నటువంటి కష్టాలు చేతనలో ఈ వారం అమ్మ మీరందరూ ఎప్పటి నుంచి ఉన్నారు అమ్మ ఇక్కడ చాలా రోజులే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు అమ్మ 50 ఏళ్ళు అవుతుందచ్చు మీరు ఎన్ని ఏళ్ళు అయిందమ్మ ఇక్కడికి వచ్చి మేము చూడ 60 ఏళ్ళు అయిపోయి 60 ఏళ్ళు అవుతుంది అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏమన్నా మార్పు వచ్చిందా ఏ మార్పు నీలది ప్రాబ్లం తప్పింది నీలకు బల కష్టం ఉండే అది తప్పింది అమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఈ కష్టాలు ఇప్పటివి కాదు దాదాపు 60 70 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ ఈ పేద ప్రజలు ఇట్లాగే ఉంటున్నారు ఇట్లానే ఉంటున్నాం అమ్మ మేము చిన్న పిల్లలు పెద్ద మనుషులు కాక ముందు వచ్చినామంటే ఇంట్లోనే పిల్లలు అయినరు పిల్లలకు పిల్లలు అయినరు అన్ని ఇంతింత గుళ్ళల్లోనే సదురుకుంటున్నాం ఇట్లానే ఉంటున్నాం మాకేం సౌలత్తు కాలే ఇక ఓట్లు వేసినప్పుడల్లా మేము ఇట్లా ఖచ్చితంగా నిలబడితే ఒకసారి బండలు వేపించిండ్రు ఒకసారి లైట్లు తెప్పించిండ్రు ఇక అన్ని ఇట్లానే ఉన్నాయి మాకు అన్ని హక్కులు ఉన్నాయి గడ్డి ఉండే అవి తీసేసి చిన్న చిన్నకి ఎవ్వరు ఓపిక పట్టి వాళ్ళు చిన్న రూమ్ లేసుకున్నారమ్మ రూమ్ లేసుకొని అలా సంసారాలు చేస్తారు ఇప్పుడు నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ మళ్ళీ కొడుకుకు బిడ్డ బిడ్డకు మళ్ళీ బిడ్డ ఆ ఇంట్లో అది ఇల్లు అనడానికి కూడా వీల్లేకుండా ఉందమ్మా ఒక చిన్నది చిన్న చిన్న గది లాగా ఉంది అది అంతే ఆ గది కూడా కాదు అది అందులోనే మేము నడుచుకుంటున్నాం ఇప్పటికి 4-5-20 సంవత్సరాల నుంచి బయట పోయి ఫుట్పాత్ల మీద వండుకుంటారు మా అమ్మ ఒక పిల్లలు వర్షం వస్తే మాత్రం ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి మొత్తం కూర్చుంటాము పిల్లల్ని వండ పెడతామో మేము కూర్చుంటాము చదువుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నది ఈ తరంలో అయినా కానీ తుడుచుకుంటాము వాన మీద చూసుకుంటాము మొగులు చూసుకొని కింద తుడుచుకొని పడుకుంటాము నీళ్ళు వస్తాయి డ్రైనేజ్ నిండుతాయి ఇప్పుడు ఆ డ్రైనేజ్ కొంచెం పర్వాలేదు అమ్మ పిల్లల చదువులకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కరెంట్ గానివ్వండి లేకపోతే లోపల చదువుకోవడానికి ఒక సౌకర్యం గాని ఎట్లా ఉంది కరెంటుదే అండి ప్లేస్ లేకపోవడం పిల్లలకు కొంచెం ప్లేస్ ఉంటేనే కదా వాళ్ళు చదువుకునేది అగ్గిపెట్టలాంటి ఇంట్లో ఇప్పుడు మేము అక్కడనే పిల్లలు కూర్చుంటే అక్కడనే మాట్లాడుకోవడం అక్కడనే వంట చేయడం అక్కడనే పిల్లలకు ఏ హోంవర్క్ ఉన్నా చదువుకోవాలన్నా చాలా కష్టంగా ఉంది అప్పుడంటే నడిచిపోయింది ఇప్పుడు పిల్లలు అడ్జస్ట్ కాకపోతున్నారు బయటికి వెళ్తారు అక్కడ స్తంభంది లైట్ ఉంటుంది కదా ఇక్కడ మార్వాడి షాప్ కాడ కొంతమంది పిల్లలు రాసుకుంటూ చదువుకుంటూ ఉంటారు పాడతారు చాలా కష్టం ఇక్కడ నుంచి బయటికి పిల్లలు వెళ్ళాలన్న రోడ్డు మీదకి ఒక ప్రమాదమే లోపల అసలు ఉండడానికి లేదు రోడ్డు బయటకు వస్తే మెయిన్ రోడ్డే అవును మేడం మాకు చాలా కష్టం ఉంది మేడం అందరూ ఓట్ల టైంలో వస్తారు చూస్తారు పోతారు కానీ మాకు గవర్నమెంట్ ఏ సాయం చేస్తలేదు మాకు సో ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే కానీ మనకు అర్థం కాదు ఎట్లుందో అసలు ఈ ఒక గోడ ఈ గోడ చుట్టుపక్కల ఇన్ని జీవితాలు ఇక్కడ ఉన్నాయా అన్నది అర్థమే కాదు మేడం అసలు ఇన్ని రోజుల నుంచి ఉంటున్నా నేను నా పెళ్ళై 35 సంవత్సరాలు అవుతుంది కానీ 35 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను ఓట్లు వస్తున్నాయి పోతున్నాయి చేస్తారు కట్టిస్తాం ఉంటారు కేసు ఉంటారు అది అంటారు అయిపోతుంది ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని అంటారు అది ఏడేసిన కొంగడు ఆడనే ఉంటుంది ఎంత ఒక చుట్టాలు వచ్చినా ఒక దావతులు చేసుకున్నా ఏది చేసుకున్నా ఈడేసుకోవాలి ఫంక్షన్ వేసుకోవాలి చేయాలంటే పెళ్ళిళ్ళు పేరెంట్
బస్తీ ప్రజలందరూ ఒక దగ్గర నుంచోవాలంటే మనం నుంచున్నటువంటి ఈ 15 20 గజాల స్థలం తప్ప లోపలికి వెళ్తే ఎవరింట్లో వాళ్ళు ఉండడానికి కూడా చోటలేదు। ఇప్పుడు ఈ బస్తీ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పులు పెద్దగా కనిపించట్లేదు। అప్పటి నుంచి మీరు ఇప్పటివరకు ఎలాంటి పోరాటం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చారు, వాళ్ళకి వీళ్ళందరికీ 63 మందికి పట్టాలు గవర్నమెంట్ ఇచ్చారు అన్నమాట। అసలు ఎవరి స్థలం అండి ఇది? ఇది ప్రైవేట్ స్థలం, ప్రైవేట్ అన్నమాట। మొత్తం అది ఇది కలిసి మొత్తం 5 ఎకరాలు 20 గుంటలు అన్నమాట। మొత్తం ల్యాండ్ అనే నవాబ్ అన్నమాట అప్పుడప్పుడు। అలా మాది 8900 చిల్లర మాది ఉంటారు అన్నమాట। రెండు వీతనికి మాకు కేసు నడుస్తుంది మధ్య ఆ లక్ష్మీ అనటానికి అతనికి మాకు కేసు నడుస్తుంది అనమాట అంటారు। ఇక పట్టాలైతే ఇచ్చిరన్నమాట వాళ్ళు, పట్టాల మీద ఏం చేశారు వాళ్ళు స్టేజ్ ఇచ్చిరన్నమాట। ఎన్ని పట్టాల మీద? 64 గవర్నమెంట్ ఏజెన్సీ 31 నోటిఫికేషన్ చేసిందన్నమాట పట్టాలు వీళ్ళకి ఇచ్చే చెల్లి కట్టిమని చెప్పి గవర్నమెంట్ చేసిరన్నమాట। దాని మీద వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు పోయిందన్నమాట। సో ఎన్నెల్ నుంచి ఈ కోర్టులో లావాదేవీ 1974 74 నుంచి కోర్టులో ఉన్న పత్రాలు కదలలేదు। ఈ బతుకులు మాత్రం అట్లా అంటే మనం సివిల్ కోర్ట్ నుంచి హైకోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ దాకా పోయినా అన్నమాట, ఒక్కదగ్గర లేదు కదా। ఈ మధ్యలో నలిగిపోతున్నది పేద బతుకులే, వీళ్ళకి ఇంకా ఎలాంటి ఇది లేదు నా। ఇక్కడున్న ఈ సమస్య గురించి మీరు స్థానికంగా కార్పొరేటర్లకి ఎమ్మెల్యేలకి ఎవరికైనా చెప్పుకున్నారా? వాళ్ళు ఏమంటారు? అందరికీ చెప్పుకున్నామమ్మా రమ్మంటారు, పోతాము సగం రాత్రి రమ్మంటే వెళ్ళే పోతాము, వాళ్ళ అవసరం ఉన్నంత సేపే వాడుకుంటారు, మన అవసరానికి మాత్రం ఏ పనులు చేస్తలేరు। పుట్టినప్పటి నుంచి ఏ బాధలు, ఇప్పుడు నా పిల్లలు వచ్చానుకో నేను పోయి పుట్టుపాటు మీద వాడుకోవాలి, వర్షం వచ్చిందంటే నన్ను టీన్ల కింద వచ్చి కూర్చోవాలి, ఇదే పరిస్థితి ఉన్నది మా పరిస్థితి। ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు మారుతుంటారు, మినిస్టర్లు మారుతుంటారు, ఎవరెవరు ఏమి హామీలు ఇచ్చారు, ఎవరెవరు ఏం పని చేయించారు? ఇక్కడ మెట్టిశేఖర్ రెడ్డి లైట్లు ఈ బండలు వేపించారు, మొన్నటి దిండిరాబు కార్పొరేటరు బాత్రూమ్స్ చేపించారు, ఒక కార్పొరేటర్ ఏమో వాటర్ కృష్ణారెడ్డి ఇంటింటికి నల్ల వేశారు మొన్న రీసెంట్గా। ఇది ఉండాలంటే మేము కేసుకు డబ్బులు కట్టాలి, ఢిల్లీ పోవాలన్నా వేలు కావాలి, మా వాళ్ళని పంపించాలన్నా వేలు వేలే కావాలి, అప్పు చేసి సామాన్ చేసి బాసన దోమి ఈ ఇంట్లో లేడీస్ ఆటోలు నడుపుతాం, అందరూ ఆటో డ్రైవర్లు ఉన్నాం, ఇంట్లో కూలి పని చేసేటోళ్ళు మేస్త్రీలు ఉన్నారు, ఈ చేస్తేనే వెళ్ళేటట్టు ఉంది మాకు, బయట పోయి కొనుక్కొని ఉండాలంటే మాకు లేదు వేరే అదే లేదు, ఆప్షన్ లేదు। సర్వే ఏమైనా జరిగిందా అండి? ఇక్కడ పేదలు ఉంటున్నారు, ఈ పేదల స్థితిగతులు ఎలా ఉన్నాయి? రే పథకం వాళ్ళు వచ్చారు మేడం, వచ్చి మా దాన్ని మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని సర్వే చేయించి నేను వచ్చి మాట్లాడతామని చెప్పారు వాళ్ళు। వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ కోర్టులో కలెక్టర్ దగ్గర కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం, మాది ఎంతవరకు కేసు వచ్చిందని, దాన్ని కూడా వాళ్ళు నోటిఫికేషన్ పంపించారు, పంపించిన తర్వాత అది తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు మాకు, ఇక్కడనే మాకు చుట్టుపక్కల దుకాణాలలో జాబ్ చేసుకోవడం మేము అందరం జాబులు చేసుకొని ఉండడం, ఇక్కడికి వెళ్ళి బయట ఉండాలంటే ఉండలేము, జాబ్ పోతుంది, వర్షం పడ్డది అంటే భయం ఏ చెట్టు పడుతుంది మీద, ఆల్రెడీ రెండు ఇల్లు అక్కడ కూలిపోయినాయి, అన్నీ మట్టి గోడలు మేము కట్టుకునేది, మట్టి గోడలు రెండు కూలిపోయినాయి, ఆ కింద పిల్లలు కూడా పడిపోయేటోళ్ళు, ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి అక్కడ ఎవరు వెళ్ళలే, ఆ రోజు ప్రమాదం తప్పింది ఆ రోజు కూడా। ఇక వర్షం పడినప్పుడు ఇట్లా గల్లీలలో ఎక్కడ కూడా వండుకుంటాం, బయట ఇద్దరు వండుకుంటే ఇంట్లో ఇద్దరు వండుకుంటారు, ఇక లేనప్పుడు ఆటోలు ఉండే ఆటోలలో కిరాయి ఆటోలు నడిపించుకుంటే చాలా మంది ఆటోలలో వచ్చి వండుకోవాలి, ఫుట్పాత్ మీద వండుకోవాలి, అదే పరిస్థితి మేడం, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మేడం, నిద్రపోవడానికి కూడా కంటిన్యూగా నిద్రపోవడానికి కూడా లేదు, ఇక్కడ కూడా లేదు మేడం, మేము ఇక్కడనే ఉంటే ఇక్కడనే వెళ్ళినా మేడం, అదే అప్పటి నుంచి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు అవే అవుతున్నాయి మేడం, చదువు కరెక్ట్ ఉండదు, కరెక్ట్ అబ్బదం మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదివేటోళ్ళు మేడం అందరు, అప్పటి నుంచి అవే ప్రాబ్లమ్స్. దీనిపై అస్థిరంగా లేకపోతే భయంగా ఎప్పుడు ఎవరు వచ్చి తీసేయమంటారో అనే భయం ఉంటుంది? ఉంటుంది మేడం, భయం అయితే ఉండదు మేడం, ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళ కన్ను పడ్డది అనుకోండి, అరే వీళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం వెళ్ళకూడదాం అని అట్లా అట్లా కూడా జరిగాయి, కానీ మేము వెళ్ళేటట్టు లేము, మేము పుట్టిన ఇళ్ళనే సస్తం ఇళ్ళనే, బయటికి పోయే ఛాన్స్ లేదు, మాకు ఉన్న కొద్ది జగ అయినా సరే మాకు పక్క ఇల్లులు కట్టించి పక్క ఉంటేనే మేము ఇళ్ళనే పుట్టాం కాబట్టి ఇళ్ళనే ఉంటాం. మా ఇప్పుడు రే పథకం కింద మెక్మా సర్వే జరిగిందని విన్నాను, వచ్చింది ఎప్పుడు, ఏం సర్వే చేశారు, దాని రిపోర్ట్ మీకు ఇచ్చారా? అవునండి, సర్వే మీకు రే నుంచి రాజీవ్ ఆవాస యోజన నుంచి క్షత్రి నుంచి వాళ్ళు సార్ వాళ్ళు వచ్చారు, 72 ఇండ్లు ఉన్నాయి, 150 మంది ఫ్యామిలీలు ఉన్నాయి ఇక్కడ, మేము ఇన్ని రోజుల నుంచి మేము ఇక్కడ ఉన్నాం, బాత్రాలకు చాలా కష్టమై ఫంక్షన్లు చేసుకోవాలని చాలా కష్టం అయిపోతున్నాయి, మాకు ఎట్లయినా మాకు ఇండ్లు ఇవన్నీ రాసేసి మొత్తము మాకు ఇండ్లు కట్టియాలని చెప్పేసి మేము రాసేసి దిడ్డిరాం బాబుకి అక్కడ మన కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో మెప్మా
వాళ్ళందరికి ఇచ్చామండి. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఒక వారం 15 రోజుల లోపల మాకు ఒక లెటర్ పంపించారు. దానికి డబ్బులు కట్టుకోవడానికి కూడా మాకు పైసలు లేవు, 1300 చిల్లర కట్టాలని చెప్పారు. మా డబ్బులు కట్టాలన్నా కానీ మా దగ్గర పైసలు లేకుండా అయినా, మా పిల్లల ఫీజులు అవి ఇవి కట్టుకునే వరకల్లో కరెంటు బిల్లు నల్ల బిల్లు ఇవన్నీ కట్టుకున్నా మా దగ్గర ఉండట్లేదు, మేము తీసుకొచ్చుకోలేదు. లెటర్ ఇచ్చారు కదా, ఆ లెటర్ మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు మీరు కలెక్టర్ నుంచి తీసుకొస్తే మేము ఎఫ్ఆర్ నుంచి మేము ఇల్లు కట్టేయడానికి రెడీ ఉన్నామని చెప్పామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వివాదం ఏదైతే ఉందో అది మీకు ఎంతవరకు తెలుసు, ఏం జరుగుతుంది, ఎలా తెలుసు? ప్రజెంట్లీ మాకు తెలియదు మేడం, మా పెద్దలకు తెలుసుండే, మా లీడర్లకు తెలుసు, అది మేము తెలుసుకోవాలనుకున్నాం. దాని గురించి మేము ఆర్టీఐ సమాచార హక్కు సంఘం సమాచార హక్కు కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం మేడం. మీకు సిడి ద్వారానైనా కానీ పెన్డ్రైవ్ ద్వారానైనా కానీ మీకు సమాచారం ఇస్తాం, మీరు ఏమైనా చేసు మీరు దాన్ని తీసుకొని మీరు అప్లికేషన్ తీసుకోండి, మీరు డాక్యుమెంట్స్ ఇట్లా మేము 1300 పే చేస్తాం, మీకు దాని డీటెయిల్ తెలుసు అని చెప్పి. సో ఇది మీరు దాదాపుగా 4వ నెలలో అంటే ఏప్రిల్లో మీరు ఇది అప్లై చేయడం జరిగింది, రైట్? ఇది మేము ఇప్పుడు తెప్పిస్తాం. అయితే దీనిలో ఎన్ని స్థలాలు, ఎన్ని మీకు పొజిషన్ సర్టిఫికెట్లు వచ్చినాయో, ఇది ఎక్కడుందో, ఎంత వివరంగా ఉందో అనేది మీకు అందులో సమాధానం తెలుస్తుంది. సో అది వచ్చిన తర్వాత మీరు ఇంకా ఫర్దర్ ఏం చేయాలని అనుకున్నాం మేడం. కృష్ణబాబు జిహెచ్ఎంసీ నుంచి కూడా వచ్చింది సార్, వచ్చింది మేడం ఇక్కడికి. వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పిందంటే మీరు ఎక్కడైతే కేసు ఉందో కలెక్టరేట్ నుంచి మీరు నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చుకుంటే మీకు తర్వాత మీకు పని లేదని చేయడానికి మేము ముందుకు వస్తామన్న. అంటే దాన్ని నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తారు వివరాలు మాకు తెలియదు మేడం, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద కేసు ఉందని అంటారు. కేసు ఉన్న తర్వాత కేసు వివరాలు కావాలంటే మనకి ఇది రావాలి. సో మనం ఈ రకంగా మొదలు పెడతాం. మీరు దరఖాస్తు చేసినటువంటి ఈ సమాచారం మీ చేతికి అందిన తర్వాత ఎలా చేయాలో అనేది మేము చేతన ద్వారా మీకు సహకారం అందిస్తాం.